హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటలు. ఈరోజు మనం చల్లచల్లగా వర్షం పడేటప్పుడు తినడానికి చాలా బాగుంటాయి మురిమిక్చర్ చేద్దాం. దీనికోసం మనం పిల్లలు చాలా ఇష్టపడతారు కదా, బయట మనం కొని ఇచ్చే కంట మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక కప్పు మురిలు తీసుకున్నాను. పొయ్యి మీద పాన్ పెట్టి వేడెక్కాక ఒక కప్పు మురిలు వేయండి. ఇవి జస్ట్ వేడెక్కే వరకు ఫ్రై చేసుకుందాం. ఒక 1 మినిట్ ఇలాగా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఇలాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. దీంట్లో 1 టేబుల్ స్పూను వేరుశనగ పలుకులు, 1 టేబుల్ స్పూను పుట్నాల పప్పు అంటాం కదా, వేయించిన పప్పు, అది వేసి 1 నిమిషం వేయించాలి. ఇది కూడా మరి కొంచెం బాగా కరకరలాడతాయి ఇలా వేయడం వల్ల. కొంచెం వేయించుదాం. అది వేగాయి, చూసారా పుట్నాల పప్పు ఇలా వచ్చింది కదా. ఇది కూడా ఈ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగ ఇందులోకి అన్నీ తీసుకుందాం ఇలాగ పూర్తిగా. ఇదే పాన్లో ఆయిల్ ఉంది కదా, సరిపోతుంది. అదే దీంట్లో కొంచెం మురిలు తీసుకున్నాను కదా, 1/2 స్పూను కారం, 1/2 స్పూను సాల్ట్, 1/2 స్పూను వేయించిన జీరాపొడి. ఇది ఇంపార్టెంట్, ఏంటి చాలా బాగుంటుంది. పసుపు 1/2 స్పూను, కరివేపాకు 4 రెమ్మలు. ఇవి బాగా వేయించి వేయిపోయింది కదా. దీంట్లో మనం అన్నీ వేయించిన మురిలు ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసి వేసి బాగా కలుపుకోవాలి. చూసారా ఎంతో ఈజీగా మనకి మురిమిక్చర్ రెడీ అయింది. ఇదే మనం బయట కొంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, మనం వెయిట్ చేయాలి అది ఇచ్చే వరకు. అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, 4 కప్పులు చేసుకుంటే ఫ్యామిలీకిలో 4 6 సరిపోతుంది. చూసారు ఎంత కలర్ఫుల్గా మనకి మురిమిక్చర్ రెడీ అయింది. నెక్స్ట్ వీడియోలో ఈ మురిలతో బెల్లం ఉండలు కూడా చేసుకుందాం. పిల్లలకి ఇలాంటివన్నీ చాలా ఇష్టంగా ఉంటాయి. ఇంట్లో స్కూల్ గోయింగ్ పిల్లలు ఉంటే బాగా తింటారు ఇంట్రెస్ట్గా, పెద్దవాళ్ళు ఎలాగ తింటాం అనుకోండి. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు మనం బౌల్లో డిష్ అవుట్ చేసుకుందాం. చూసారా ఎంత బాగా కలర్ఫుల్గా మనకి ఎంతో కరకరలాడే మురిమిక్చర్ రెడీ అయింది. ఇలాగ ఇస్తే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు చూడండి, ఎంత కరకరలాడుతున్నాయి. చూసారు కదా, టేస్ట్ చేసాం చాలా బాగుంది. మీరు కూడా ఇలా చేసి మీ పిల్లలకి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలన్నీ చూడడానికి అవుతుంది కదా, నెక్స్ట్ వీడియోలు కూడా తెలుస్తాయి అందుకోసం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.